కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది? నేను మీ వాడి ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రో. శని మీ రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల శుభ ఫలితాలు మాత్రం ఇప్పుడు కష్టపడి పనిచేసేటికి చేస్తూ ఉంటాడు. మోకాళ్ళ నొప్పులు, పాదాల వరకు కూడా నొప్పులు ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ద్వితీయ భావంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు. అకాల మరణాలు కానీ, అకాలంగా శత్రుభయం కానీ, కలహాలు ఇవన్నీ మీ ఇంట్లోనో అంటే గృహ ముందు పీడ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మూడో భావాన్ని కూడా శని చూడడం వల్ల ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఫోర్త్ భావంలో గురుడు చాలా చాలా బాగున్నాడు మీకు. అంటే ఏంటంటే వక్రగతిలో వస్తాడండి, 10వ తారీఖున వక్రగతిలో ఉంటాడు గురుడు. వలన ఏమవుతుంది? మంచి చదువు రావడము, అలాగే మంచి మంచి ఆభరణాలు, వస్తువులు, దానగుణం కలిగి ఉండడము, అలాగే మంచి మంచి వస్త్రాలు కొనుక్కోవడము, చదువుల విషయంలో అద్భుతంగా ఉండడము, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకి చాలా అద్భుతంగా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఏ వస్తువులు కొన్నా వాటిలో బాగా విజయం సాధించడానికి, మంచి మంచి వస్తువులు కొనుక్కోవడానికి కూడా వస్తువులు, ల్యాండ్స్ అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి, వాహనాలు ఇవన్నీ గృహసౌఖ్యము మీకు ఉన్నాయి, వస్తాయి కూడా. అలాగే సంగీతంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారండి కుంభరాశి వాళ్ళకి. పంచమస్థానంలో కుజుడు అద్భుతం, అంటే అద్భుతం అంటే ఒక విధంగా చాలా మంచివాడే. మీకు చెప్పాలంటే ద్వితీయ భావాధిపతి అండ్ గురుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయడానికి కూడా అవకాశము గురుడు ఇస్తాడు 10వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది. కుజుడు పంచమ భావన ఉన్నాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు స్పెక్యులేషన్ ఆడో చేస్తూ ఉంటారు, అంటే స్టాక్ అండ్ షేర్స్ కుజుడు సంబంధించినటువంటి వాటిల్లో మీరు బిజినెస్లో కనుక మీరు షేర్ మార్కెట్లో ఉంటే, అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ల్యాండ్స్, ఈ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ వ్యవస్థలు ఏమైనా ఉంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా విజయం సాధించడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కుజుడు కూడా ఆరో భావన నీచ స్థితిలో వస్తున్నాడండి. మూడో భావాధిపతి ఆరో భావన నీచలో ఉన్నాడు, మంచిది కాదు. అంటే శత్రు భయం పెరగడము, నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉండడము, అలాగే కొద్దిగా మీకు రోగాలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఏం భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సప్తమ స్థానాన్ని సరి చూడడం అంత మంచిది కాదండి. ఎప్పుడు భార్యాభర్తల విషయంలో ఏదో ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే మీ వివాహ శుభకార్యాల్లో డిలే అయిపోవడం, లేట్ అయిపోతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ భావంలో రవి బుధ కేతువులకి గురుదృష్టి అండి. ఇక్కడ చాలా బాగుంది. ఏం బాగుంది? రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే రవి బుధులు గనక అష్టమ స్థానంలో మీ జాతకాల ప్రకారం కూడా చూసుకోండి, గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన ఉంటుంది, ఆయుర్దాయం దీర్ఘాయుర్దాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యప్రదంగా ఉంటారని మనకి ఇక్కడ అంటే మనం గోచర ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి తలవంతలపుకు వచ్చే ధనం మీకు బాగా ఉంటుంది. అలాగే విదేశాల నుంచి వచ్చే సంపద మీకు ఉంటుంది. సంపద అంటే ధనం. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు అష్టమ భావన ఉందండి. పైగా శుక్రుడితో కలిసిన బుధుడు అద్భుతం కదండి, రవితో కూడా కలిసాడు. భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే మీకు సంపదలు వచ్చినట్టే. లవ్ మ్యారేజ్ కూడా జరుగుతాయండి బుధ శుక్రులు కనుక కాంబినేషన్ బాగుంటాయి. పైగా 9వ హౌస్ లో అండి, 9వ హౌస్ అద్భుతం కదండి, పంచమాధిపతి కలిసి ఉన్నాడు. సో భాగ్యస్థానంలో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి, రవి బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి, రవి బుధుల కాంబినేషన్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి, ఆడిటర్స్కి, అలాగే డాక్టర్స్కి, కొంతమంది ఏమో అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్కి, ప్రొఫెసర్స్కి, ఇట్లాగా చాలా బాగుంటుంది రవి బుధుల కాంబినేషన్. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ కదా ల్యాండ్స్ వస్తాయండి, భూములు, బుధ శుక్రుల కాంబినేషన్ కదా భూములు కొనుగోలు చేయడము, కళారంగంలో అద్భుతంగా రావడానికి అవకాశాలు ఉండడము, మంచి మంచి అవకాశాలు ఉంటాయండి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్నట్టు బుధ శుక్రుల కాంబినేషన్ ఉండాలి. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు ఏది పట్టుకున్నా ఆ విధంగా దాన్ని సక్సెస్ చేస్తే కానీ మీరు ఊరుకోరు, సక్సెస్ చేస్తారు కూడా. అలాగే దశమస్థానం శుక్రుడు, ఇందా మీకు చెప్పాను దశమస్థానంలో కనుక శుక్రుడు ఉంటే, అంటే ఇందాకంటే మీ మకర రాశి వాళ్ళకి దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ వాదనలో గెలిచి తీరుతారు. ఏదైనా మీరు డిబేట్ పెట్టండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న తెలివితేటలకి శుక్రుడు కూడా దశమంలో, ఇది రూల్ ఉన్నాయండి, నేను చెప్పడం కాదు, నా సొంత గతం కాదండి, నేను చదివాను శాస్త్రంలో చదివాను. దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి, చవితిగుడి పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఉన్నతమైన ఆలోచనతో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు వాదనలో ఉన్నాయి. అందుకే లాయర్స్ కూడా అద్భుతంగా లాయర్స్ కానీ ఏదైనా బాగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అండి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రవి భాగ్యంలో ఉన్నాడు, రవి బుద్ధులు భాగ్యస్థానం ఉన్నారంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు చెప్పే అష్టమ స్థానంలో చాలా బాగుంది, భాగ్యస్థానం బాగుంది, దశమస్థానం బాగుంది, అంటే భాగ్య రాజస్థానాలు బాగున్నాయంటే మీరు విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండడము,
గురువుగారిని సందర్శించడము, చదువు రీత్యా, షూటింగ్ రీచి, మీ పరిసర విషయాల రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా చాలా బాగుందండి. కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానం, దశమస్థానం, రాజ్యస్థానం, లక్ష్మీస్థానం, విష్ణుస్థానం పూజించడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వలన ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏం భయపడే సమస్య లేదు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలండి. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు అంటే కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ తోబుట్టు వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి, కూడా మీకు ఉంటాయి ఆరోగ్యరీత్యా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి మొదలద్దు మనం. ఓం సం శరణ భవాయ నమః ఆ మంత్రం చెప్పించుకుందాం, లేదా మనం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, కళ్యాణం చేయించుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని పల్లి దేవసేన సహిత అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామిని వదలకూడదు, పట్టుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుదాం. అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది కుంభరాశి. సో ఈ విధంగా మీకు భగవంతుడి మీకు మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.